ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు జరగనున్నటువంటి దినఫలాన్ని పరిశీలన చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు ఈరోజు అందరికీ కూడా అన్ని విధాల అనుకూలమైనటువంటి రోజు. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. ఈరోజు మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది. ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. భార్యాభర్తల మధ్యన చక్కటి సఖ్యతాభావం, ప్రేమ అనురాగం పరిపూర్ణంగా పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలలో సత్ఫలితాలను పొందే సందర్భాలు కనిపిస్తున్నాయి. కిరాణా, ఫ్యాన్సీ, జ్యువెలరీ మొదలైనటువంటి వ్యాపారస్తులకు ఈరోజు చాలా బాగుంటుంది. స్థిరాస్తులను వృద్ధి చేసుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఆర్థికంగా ఈరోజు అన్ని విధాలా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారికి ఈరోజు మహాగణపతిని పూజించడం మంచిది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు చాలా సంతోషదాయకమైనటువంటి రోజు. సంతోషకరమైన వార్తలను వింటారు. సంతోషకరమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని చేరుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రావలసిన ధనం కూడా చక్కగా సకాలంలో చేతికందుతుంది. నూతనమైనటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ పరంగా మీ గృహంలో ఉన్నటువంటి కొన్ని భయాలు, కొన్ని ప్రతిబంధకాలు, కొన్ని చిక్కు సమస్యలకి ఈరోజు చక్కటి పరిష్కార మార్గం కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పాడి పంటలు అభివృద్ధి చెందగలుగుతాయి. చేతి పని వాళ్లకు ఈరోజు ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ఒక చక్కటి మార్పు, మంచి అనుకూలత లభించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. శత్రువులు మీకు పాదాక్రాంతులు కాగలుగుతారు. కుటుంబ జీవన విధానంలో కొన్ని భయాల నుంచి విముక్తిని పొంది శాంతి సౌభాగ్యాలను పొందే సందర్భాలు కనిపిస్తున్నాయి. వీరికి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. సంతానం వల్ల కాస్తంత ఇబ్బందులు ఏర్పడడం, మీ పిల్లలు మీకు వ్యతిరేక భావాలతో కలిగి ఉండడం, మీరు చేసే వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ కొన్ని చిన్న చిన్న అవరోధాలు ఏర్పడేటటువంటి పరిస్థితులు రావడం, ఆదాయానికి మించిన ఖర్చులు, ఎంత ధనం వచ్చినా చేతిలో చిల్లుగవ్వ కూడా లేనటువంటి పరిస్థితులు ఏర్పడడం, మీరు చేసే వృత్తి వ్యాపార విధానాలలో ప్రజల యొక్క ఘోష విశేషంగా ఉండడం వల్ల మానసిక అశాంతికి లోనయ్యేటటువంటి పరిస్థితులు కూడా మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు, సంఘ సంస్కర్తలకు ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ఒక వ్యతిరేకత విశేషంగా కలిగే సందర్భాలు కనిపిస్తున్నాయి. మీకంటే ఉన్నతమైనటువంటి వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడడం, మీ ఆలోచనలు, మీ అంచనాలు తారుమారయ్యేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రతివారు కూడా ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఈ రోజున అభయాంజనేయ స్వామిని పూజించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మీరు చేసే వృత్తి వ్యాపార విధానాలలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని అవరోధాలు కలగడానికి విశేషమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఆయా పనులు నిర్వహించాలా లేదా అనేటటువంటి నిర్ణయాన్ని సరైనటువంటి పద్ధతిలో నిర్ణయం తీసుకోలేని పక్షంలో ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రావలసిన ధనం సకాలంలో చేతికందక సతమతమయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. మీకున్నటువంటి చక్కటి స్నేహితులతో, బంధువులతో చిన్న చిన్న వాదోపవాదాలు కలిగించే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. శారీరక, మానసిక ఇబ్బందులు కూడా ఉండవచ్చు. స్త్రీలకు కూడా ఈరోజు కుటుంబపరమైనటువంటి బరువు బాధ్యతలు అధికంగా కలిగే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు నూతన గృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి ఆయా పనులు వాయిదా పడేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి ఈరోజు మహాలక్ష్మీ తల్లిని పూజించడం మంచిది. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపార విధానాల్లోనే కాదు, ఆరోగ్యపరంగా కానీ ఆదాయపరంగా కానీ ప్రతి విషయంలోనూ కూడా ఒక చక్కటి స్థానాన్ని పొందేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ మనోవాంఛ ఫలసిద్ధి నెరవేరుతుంది, ఆర్థిక సమస్యల నుంచి విముక్తిని పొందుతారు, శాంతి సుఖాలతో ఈరోజు జీవన విధానాన్ని కొనసాగించుకోగలుగుతారు. పెట్టుబడిదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈరోజు చక్కటి లాభాలతో మంచి సౌఖ్యవంతమైన జీవన విధానాన్ని పొందగలుగుతారు. అలాగే ఈరోజు అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పొందడం, స్థిరాస్తులను వృద్ధి చేసుకోవడం, విలువైన వస్తు వస్త్రాభరణ ప్రాప్తిని పొందేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి, డాక్టర్స్కి, మెడికల్ వ్యాపారస్తులకు, ల్యాబొరేటరీస్కి మొదలైనటువంటి వారికి ఈరోజు మంచి లాభాలను పొందడమే కాకుండా సంతృప్తితో కూడినటువంటి జీవన విధానాన్ని పొందే సందర్భాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున కార్తికేయ ఆరాధన చేయడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ప్రయాణాదుల్లో తగు జాగ్రత్తగా ఉండాలి, వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. మధ్యవర్తీ విధానాన్ని ఆశ్రయించడం వల్ల లేనిపోని ఇబ్బందులన్నీ మీ మీద పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు చేసే వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఏదైనా సరే ఎంత శ్రమించినా శ్రమకు తగినటువంటి ఫలితం లభించక సతమతమయ్యేటటువంటి సందర్భాలు విశేషంగా కనిపిస్తున్నాయి. కన్యారాశి వారికి ఈరోజు నూతనమైనటువంటి కార్యాలను నిర్వహించడం వల్ల కొన్ని ఇబ్బందులకు లోనయ్యే సందర్భాలు కూడా లేకపోలేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. మానసిక అశాంతికి లోనయ్యే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు పెట్టుబడిదారులకు చాలా చికాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు సంబంధం లేనటువంటి సందర్భాలలో కలహాలు కలగడం, ఇతరుల వల్ల లేనిపోని చిక్కులు చికాకులు ఏర్పడడం, సంతకాలు హామీలు ఉండడం వల్ల లేనిపోని ఇబ్బందులకు గురయ్యే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కన్యారాశి వారికి ఈరోజు నవగ్రహ దేవతలను పూజించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని చేరుకోగలుగుతారు. ఆదాయం బాగుంటుంది, వృత్తి వ్యాపార విధానాలు మంచి అనుకూలత లభించేటటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ గృహమందు జరిగే వివాహాది శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు సంపూర్ణంగా విజయవంతం కాగలుగుతాయి. తీర్థయాత్ర సాఫల్యత, పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యము, గురువుల యొక్క పెద్దల యొక్క ఆశీర్వచనంతో దినదినాభివృద్ధిని చెందే సందర్భాలు ఉన్నాయి. వ్యాపార పరంగా ఈరోజు మంచి అనుకూలత లభించేటటువంటి సందర్భాలు పరిపూర్ణంగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీ గృహమందు జరిగే కళ్యాణ వైభవాలకు సంబంధించినటువంటి, వివాహ ప్రయత్నాలకు సంబంధించిన సమస్తమైన పనులు కూడా అతి సునాయాసంగా దైవ సహకారంతో చక్కగా జరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాయింట్ వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకు మరింత వైభవాన్ని పొందే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఐరన్ను, ఇటుక, సిమెంటు మొదలైనటువంటి నిర్మాణ సంబంధమైనటువంటి విధానాలలో వ్యాపారస్తులకు మంచి లాభాలను కూడా పొందేటటువంటి సందర్భాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున ఈశ్వర ఆరాధన చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా చేతిలో చిల్లుగవ్వ లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశివారు ఈరోజు నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, మీ జీవన విధానంలో ఒక క్రొత్త మార్పులు పొందాలి అనేటటువంటి ఆలోచనలు కానీ ఈరోజు పూర్తిగా మానుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. మీకు సంబంధం లేనటువంటి సమస్యలలో తలదూర్చడం వల్ల లేనిపోని ఇబ్బందులు కూడా కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాట్లాడితే చాలు ఇతరులతో కలహమానట్లుగా ఉంటుంది. కోర్టు వ్యవహారపు చిక్కులున్నటువంటి వారికి వ్యతిరేకత కలిగించే సందర్భాలు కూడా లేకపోలేదు. ఈరోజు మీకంటే కూడా మీ మీద ఈర్ష్యాద్వేషాలతో ఉన్నటువంటి శత్రువుల యొక్క ప్రభావం విశేషంగా ఉండే సందర్భాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయ వ్యవహారాదుల్లో కూడా మెలకు అవసరము. ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైన సంస్థలలో పనిచేసే ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల లేనిపోని ఒత్తిడులు చికాకులు కూడా కలగవచ్చు. వీరికి ఈ రోజున గాయత్రీదేవిని పూజించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు సంపూర్ణమైన శుభయోగాలను అనుభవించగలిగేటటువంటి రోజు.
వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు, అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి రోజు. ఈరోజు మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఆర్థిక బాధల నుంచి విముక్తిని పొందుతారు, శాంతి సుఖాలతో కూడినటువంటి జీవన విధానాన్ని పొందగలుగుతారు, ధనానికి ఎంతమాత్రం కూడా లోటు ఉండదు, రావలసిన ధనం సకాలంలో చేతికందేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, మేలైన మార్గాన్ని పొందగలుగుతారు, ప్రభుత్వ సంబంధమైనటువంటి సంస్థలలో పనిచేసే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, విద్యార్థులకు విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి మార్గాలు, చక్కటి మార్గాలను మీరు పెంపొందింపు చేసుకోగలుగుతారు, ఆర్థికంగా చాలా బాగుంటుంది, ధనానికి ఎంతమాత్రం కూడా లోటుండదు, ధనాన్ని నిలవ చేయగలుగుతారు, మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా దైవ బలం వల్ల దినదినాభివృద్ధిని చెందేటటువంటి సందర్భాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున అభయాంజనేయ స్వామిని పూజించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. సుదీర ప్రాంతాల నుంచి వినేటటువంటి ఒకనొక శుభవార్త మీ కుటుంబాన్ని, మిమ్మల్ని కూడా ఈరోజు ఆనందింపచేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది, మంచి లాభాలను పొందగలుగుతారు, గతకాలంలో ఉన్నటువంటి రుణాలను కూడా తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు ఈరోజు మీరు ఎంత శ్రమించినా, ఎంత కష్టపడినా మీ కష్టానికి తగినటువంటి సత్ఫలితాలను పొందేటటువంటి సందర్భాలు వ్యవసాయదారులకు కూడా ఉన్నాయి. పాడి పంటలు వృద్ధి చెందుతాయి, మీ ఆశయాలు నెరవేరుతాయి, మీ గృహమందు శుభకార్యాలు కలిగేటటువంటి పరిస్థితుల కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం కాగలుగుతాయి, ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు, సంఘ సంస్కర్తలకు, ప్రజాప్రతినిధులకు ఈరోజు మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఉన్నతమైనటువంటి అధికారుల యొక్క మన్ననలు పొందేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సర్వకాల సర్వావస్థలయందు మకర రాశి వారికి సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుతూ, దినదినాభివృద్ధిని చెందుతూ, యశోవంతమైన జీవన విధానాన్ని పొందగలుగుతారు, ఆరోగ్యం కుదురుపడుతుంది, శాంతి సుఖ వైభవాలను పొందగలుగుతారు, చేసే ప్రతి పనిలోనూ కూడా దైవబలం పరిపూర్ణంగా లభించే అవకాశం ఉన్నది. వీరికి ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు మీరు ఆరాధన చేసే భగవతి యొక్క సంకల్పము, దైవ సహకారం వల్ల చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక చక్కటి మార్పు కలిగే సందర్భాలు కనిపిస్తున్నాయి. గడిచిన కాలంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు, ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు, ధనానికి ఎంతమాత్రం కూడా లోటుండదు, రావలసిన ధనం కూడా సకాలంలో చేతికందుతుంది, నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి, అనుకున్న పనులు సానుకూలంగా సవ్య మార్గంలో అనుకున్న రీతిలో చక్కగా నిర్వహించడంలో మీకు మీరే సాటిగా చెప్పుకోవచ్చు. ఎన్నోసార్లు ప్రయత్నించిన పూర్తి కాని పనులు ఈరోజు సునాయాసంగా చక్కగా నిర్వహించుకుంటూ చక్కటి సంతోషకరమైన వార్తను వింటూ దినదినాభివృద్ధిని చెందే సందర్భాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది, వ్యవసాయదారులకు మరింత వైభవాన్ని పొందగలుగుతారు, చేసే ప్రతి పనిలోనూ కూడా భగవత్ సహకారం కుంభరాశి వారికి పరిపూర్ణంగా లభించే అవకాశం ఉన్నది. వీరికి ఈ రోజున శ్రీ మహాలక్ష్మీ తల్లిని పూజించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కాస్తంత ప్రతి పనిలోనూ కూడా ఒడిదుడుకులు అధికంగా కనిపిస్తున్నాయి. ఎంత శ్రమించినా సత్ఫలితాలు లభించలేకపోవడం, రావలసిన ధనం సకాలంలో చేతికందకపోవడం, ఇతరుల వల్ల లేనిపోని ఇబ్బందులు ఏర్పడడం, మీరు ఇతరులకు సహాయ సహకారాలు చేసి వారి వల్ల కూడా మాటలు పడేటటువంటి పరిస్థితులు రావడం, ఎన్నోసార్లు ప్రయత్నించినా పూర్తి కాని పనులు ఈరోజు కూడా వాయిదా పడేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మీనరాశి వారికి వ్యాపారస్తులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, పెట్టుబడిదారులకు కానీ, కాంట్రాక్టర్లకు కానీ ఎవరికైనా సరే ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా మెలకువ అవసరము అనేది గ్రహించాలి. విద్యార్థులు కూడా మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో అసంతృప్తి కలిగించే సందర్భాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వస్త్ర రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు అనుకున్న రీతిగా వ్యాపార వ్యవహారాదులు ఫలించలేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మీనరాశి వారికి ఈరోజు ఆదిత్యాది నవగ్రహ దేవతలను పూజించడం మంచిది. ద్వాదశ రాశుల వారికి కూడా ఇష్టదైవాన్ని పూజించడం ద్వారా కష్టాన్ని నివారించుకోవచ్చు.